హాయ్ వర్స్ సింపుల్గా ఈజీగా బిర్యానీ చేసుకుందాం. దానికి చూడండి, ఒక రెండు ఆనియన్స్, హోల్ గ్రౌండ్ మసాలా, లవంగాలు, రెండు యాలకులు, బిర్యానీ ఆకు వేసాను, ఒకటి హాఫ్ టమాటా ముక్కలు వేసాను, ఇవి వేయించాను. బటర్ వేసాను నేను, ఒక 3 స్పూన్స్ బటర్, 1 స్పూను ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం ఘీ కూడా వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. హోల్ గరం మసాలా, ఆనియన్స్ ఏవే కదా. ఇప్పుడు మనం ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల, ఇదిగోండి పెద్ద స్పూనే, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బాగుంటుంది, ఇలా వేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. ఇదంతా మన 10 నిమిషాల ప్రాసెస్. ముందు మనం 1/2 అవర్ బియ్యం నానబెట్టుకోవాలి. నేను ఒక 1 కేజీ బియ్యం నానబెట్టాను, ఒక 4 పొటాటో ముక్కలు వేయండి, క్యారెట్ ఒక పెద్దవి 3 క్యారెట్లు వేసాను, ఇవ్వండి క్యారెట్ ముక్కలు. మనం సాల్ట్ వేసామనుకోండి, ఈ ముక్కలన్నీ వేగం మగ్గిపోతాయి కదా. ఆల్రెడీ బిర్యానీకి వేస్తాం కాబట్టి 1 స్పూన్ వేసాను, మళ్ళీ వేసుకుందాం బియ్యం వేసేటప్పుడు. సాల్ట్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు అంటాం కదా అది ఒకటి వేసాను, అంతే ఇంకేం వేయలేదు. క్యారెట్ పొటాటో, మనం ఇంట్లోనే కూరలు లేనప్పుడు లేకపోతే రోజు అన్నీ వండడానికి బద్ధకంగా ఉండేటప్పుడు ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కూరలో వేస్తాం కాబట్టి విటమిన్స్ ఉంటాయి, మనకి వేగం తయారైపోద్ది కూడా. ఇది ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఒక 1/2 గంట పక్కన రైస్ నానబెట్టి ఉంచాను, ఇదిగోండి నేను బిర్యానీ రైసే తీసుకున్నాను, చూసారా ఇవి పెద్దగా ఉంటాయి, నానడం వల్ల ఇంకా బాగా వడవుగా వస్తాయి, అందువల్ల మనం ఇలా నానబెట్టుకోవడం మంచిది, 1/2 అవర్ సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పక్కకు తీసుకుందాం, అవి మనం కొలిచి వేసుకుందాం. ఇవి గ్లాస్ బియ్యంకి గ్లాస్ ఇంకో వాటర్ వేయండి, సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. బాస్మతి రైస్, ఇది బిర్యానీ రైస్ కదా, దీనికి గ్లాస్కి గ్లాస్ ఇంకో వాటర్ వేయండి సరిపోతుంది. 1/2 కేజీ తీసుకున్నారు అనుకోండి రైస్, 1/2 కేజీకి 1/2 కేజీ మీద 1/2 వేస్తే సరిపోతుంది. అది గ్లాసుకి గ్లాస్ ఇంకో వేయండి చాలు, డైరెక్ట్గా మనం ఇలా అందులో వండుతాం కాబట్టి గ్లాస్ ఇంకో సరిపోతుంది, లేకపోతే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు మన కర్రీస్, ఇవి క్యారెట్ అవి వేగిపోయాయి కదా, దీంట్లోనే కొంచెం కలర్ లాగా వస్తుంది బాగుంటుందని చిన్నది 1/2 స్పూన్ వేయండి పసుపు, ఎక్కువ అక్కర్లేదు, 1/2 స్పూన్ పసుపు. అన్నీ వేసాం కదా హోల్ గరం మసాలా. నేను ముందు ఒక వీడియోలో మన మసాలా పొడి చేశాను కదా, ఆ మసాలా పొడి నేను వేసుకుంటాను, 1 స్పూన్ వేయండి సరిపోతుంది. ఈ కేజీ బియ్యాన్ని కూడా మన ఘాటుగా ఉంటుంది, మన మసాలా చాలా బాగుంటుంది. స్పూను ఇదిగోండి కొంచెం, ఇది చిన్న స్పూన్ అందుకోసం అలా వేసాను, మీరు 1 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలిపాం కదా, ఇప్పుడు రైస్లో వాటర్ అంతా తీసేసాను. ఈ రైస్ కొంచెం ఇలా వేయించాలి, వేస్తే మనకు పొడి పొడిగా ఉంటుంది, ఆ మసాలా అంతా పడుతుంది. మరీ కలిపేయకూడదు, జస్ట్ ఇదిగోండి మెత్తగా ఉంటాయి కదా, ఇలాగ ఒక్కసారి ఈ మీద కిందకి మీద ఇలా జస్ట్, మరీ ఎక్కువసేపు కలపకూడదు, ఇలాగ 2 మినిట్స్ హైలో పెట్టి వేయించండి. హైలో పెడదాం, 2 మినిట్స్ ఎక్కువ అక్కర్లేదు. ఈలోపు మనం గ్లాస్కి గ్లాస్ ఇంపా వాటర్ కొలుసుకుందాం పక్కనే. రైస్ 2 మినిట్స్ అయింది కదా వేగింది, ఇగోండి వాటర్ కొలుసుకున్నాను, ఈ వాటర్ వేసుకుందాం. నేను 3 గ్లాసులు రైస్ కదా అది, 3 గ్లాసులకి 3 గ్లాసులు 3 పావులు వేసాను,
ఆ కొలత ప్రకారం మీకు ఎలాగ మీరు ఎన్ని బే రైస్ వండితే అంత వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది లేని చూడాలి. సాల్ట్ మనం కొంచెం వేసాం కదా, మరి కొంచెం పడుతుంది. ఇలా బాగా కలుపుకుందాం. సాల్ట్ అన్నీ చూసుకున్నాం కదా. కొంచెం ఇంట్లో ఉంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయండి. ఘీ ఒక 2 స్పూన్లు వేయండి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కూడా చూసుకున్నాను. మీరు కూడా చూసాక ఇది మూత పెట్టుకోండి. పెట్టి 2 విజిల్స్ వేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం మనకు నానున్నాయి కదా, హైలో పెట్టి 2 విజిల్స్ వేయించేస్తే మనకి బిర్యానీ రెడీ అవుతుంది. 2 విజిల్స్ వేయిద్దాం. 2 విజిల్స్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక చల్లారాక కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. మనం వెజ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా చేసుకునేది ఎలా తయారని చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలాగ మనం రోజు బద్ధకంగా ఉండేటప్పుడు వంటకి ఆటకి ఇలాగ మన ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇలా వెజ్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. మరి ఇప్పుడు కర్రీస్ తిన్నట్టే కదా, అన్నీ వేస్తాం కాబట్టి దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగ చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, బాగుంటుంది. ఇలాగ చేసుకోండి. వెజ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో చూసారు కదా, పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అన్ని కాయగూరలు ఉండేటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే చాలా టేస్ట్గా ఉంది చూశాను, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.